కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీల్లో ఎవరికి ఎవరు బీటీ? మూడు పార్టీల నేతలు ప్రత్యర్థులపై దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణలో ప్రధాన పార్టీల అగ్రనేతల డైలాగ్ వార్ని ఇప్పుడు చూద్దాం. నాకు తెలుసు, కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం, ఇవాళ కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువన్గిరి, జహీరాబాద్ ఐదు పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారి తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలను ఇవాళ బొంద పెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఆలోచన చెయ్యండి. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్ కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటి అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలోకి వెళ్తాడో, ముఖ్యమంత్రి జంప్ కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కొట్టేయమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఇవనికి ఎవడు బీటీము, ఎవరు కలిసిపోయినరు? ఒకసారి ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం తెలంగాణనంతా దోచుకున్నారు. వాళ్ళు భూముల కుంభకోణం చేశారు, 1000 ఎకరాలు ఆక్రమించుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఇసుక కుంభకోణం చేశారు. పీరు బ్రాండి బాటలు పెట్టి ఆ పెన్షన్ డబ్బును వాపస్ తీసుకున్నాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలను దోచుకున్నది సరిపోదని వారు ఢిల్లీకి వెళ్ళిందాము. ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీరు బ్రాండ్ వ్యాపారం అక్కడ చేసి పట్టుబడ్డది. ఈరోజు అవి ఎక్కడుంది? టీఆర్ జైల్లో ఉంది. ఎందుకో ప్రజల డబ్బును తిన్నందుకు. తన కొడుకు ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చూసి మురవాల. అది కేసీఆర్ ఆలోచన.